హైదరాబాద్ ఫార్మాసిటీ గత 6 సంవత్సరాల నుంచి మనకు వినిపిస్తున్నది ఈ ఫార్మాసిటీ హైదరాబాద్. అసలు ఫార్మాసిటీ స్టేటస్ ఏంటి? అక్కడ ఏమైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. లోనే అతిపెద్ద ఫార్మాసిటీ మన ఇండియాలో, మన తెలంగాణలో, అది మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. మనం ఫార్మాసిటీ లొకేషన్ చూసినట్టయితే శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి మధ్యలో ఉంది. ఇటు ఔటర్ రింగ్ రోడ్కి, అటు అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి కూడా మధ్యలో ఉంది. ఫార్మాసిటీ మొత్తం 19,333 ఎకరాలలో 16,395 కోట్ల బడ్జెట్తో ఏర్పాటు అవుతుంది. కందుకూరు, కడ్తాల్, యాచారం ఈ 3 మండలాలలో ఫార్మాసిటీ ఏర్పాటు అవుతుంది. కందుకూరులో ముచ్చెర్ల, మీర్ఖాన్పేట్, పంజగూడ, కడ్తాల్లో మడ్విన్, కర్కల్ పహాడ్, కడ్తాల్, యాచారంలో కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి ఈ గ్రామాలలో ఫార్మాసిటీ ఏర్పాటవుతుంది. ఈ గ్రామాలలో ఏ సర్వే నెంబర్లో ఫార్మాసిటీ వస్తుందో ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ వివరాలన్నీ మన ఫేస్బుక్ పేజ్ ఇన్వెస్ట్లో కలెక్ట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 64,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సామర్థ్యంతో, అలాగే 58,000 ఎక్స్పోర్ట్స్ సామర్థ్యంతో ఈ ఫార్మాసిటీ ఏర్పాటు కానుంది. ఈ ఫార్మాసిటీని మేజర్గా 4 కాంపోనెంట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వైలెట్ కలర్ సెక్షన్లో మనకి ఫార్మా నీమ్స్ అంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరగబోతుంది. నెక్స్ట్ R&D సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. నెక్స్ట్ ఫార్మా యూనివర్సిటీ, ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ టౌన్షిప్స్ ఫర్ లివింగ్. ఫార్మాసిటీ ఫేజ్ 1, మనకి ఫార్మాసిటీ ఫేజ్ 1లో 150+ కంపెనీస్ రాబోతున్నాయి. వీటికి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో 12 MNC కంపెనీస్కి ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ అయినట్టుగా తెలుస్తుంది. నీమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, హైదరాబాద్ ఫార్మాసిటీకి సెంట్రల్ గవర్నమెంట్ నీమ్స్ హోదా ఇవ్వడం జరిగింది. దీంతో హైదరాబాద్ ఫార్మాసిటీకి ఇటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పూర్తి స్థాయిలో ఫండ్స్ చేకూరనున్నాయి. ఫార్మా కార్గో టెర్మినల్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఫార్మాసిటీ నుంచి కేవలం 20 నిమిషాల డిస్టెన్స్లో ఉంది. ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫార్మాసిటీకి సంబంధించి ఒక సపరేట్ టెర్మినల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెర్మినల్ ద్వారా ఫార్మా కార్గో సర్వీసెస్ని దేశ విదేశాలకి ఉపయోగించుకోనున్నారు. ఫార్మాసిటీ రోడ్ కనెక్టివిటీ, మనకి ఫార్మాసిటీలో మేజర్గా కందుకూరు, యాచారం మండలంని కలుపుతూ 22 కిలోమీటర్ల పెద్ద 8-లేన్ రోడ్ ఏర్పాటు అవుతుంది. ఆల్మోస్ట్ మనకి రోడ్ వర్క్స్ 70% కంప్లీట్ అయినట్టుగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుండి రామనూతల వరకు 36 కిలోమీటర్స్ 4-లేన్ రోడ్ వస్తుంది. ఇది మనకి ఫేజ్ 2లో 6-లేన్ రోడ్డుగా కానుంది. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల, వండర్లా దగ్గర నుంచి ఫార్మాసిటీ నార్త్ సైడ్ బార్డర్ వరకు 23 కిలోమీటర్ల 4-లేన్ రోడ్ వస్తుంది. ఇది మనకి ఫేజ్ 2లో 6-లేన్ రోడ్డుగా మారుతుంది. నెక్స్ట్ సాగర్ రోడ్ నుండి ఫార్మాసిటీ ఈస్ట్ సైడ్ బార్డర్ వరకు 5.3 కిలోమీటర్ల 4-లేన్ రోడ్ వస్తుంది. ఇది మనకి వయా తక్కేలపల్లి తండా వస్తుంది. ఇది మనకి ఫేజ్ 2లో 6-లేన్ రోడ్డుగా కానుంది. ఇలా మనకి ఫార్మాసిటీ నలుదిక్కుల ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ మొత్తం 11 కనెక్టింగ్ రోడ్లు ఏర్పాటు అవుతున్నాయి. అమెజాన్ డేటా సెంటర్స్, అమెజాన్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్స్లో 3 పెద్ద డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయనున్నారు. ఒకటి మనకి రావిరాలలో వస్తుంది, మరొకటి ఫార్మాసిటీ విలేజ్ అయిన మీర్ఖాన్పేట్లో వస్తుంది, ఇంకొకటి చందన్వెల్లి. ఈ డేటా సెంటర్స్ని 25,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేయనున్నారు. ఇది ఫార్మాసిటీ దగ్గరలో వస్తున్న అతిపెద్ద డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఫార్మా పొల్యూషన్, హైదరాబాద్ ఫార్మాసిటీ అనగానే అందరికీ వచ్చే డౌట్ పొల్యూషన్. మనం ఒక ఫార్మా కంపెనీ దగ్గర నుంచి వెళ్తేనే ముక్కు మూసుకొని వెళ్తాం. అట్లాంటిది ఇంత పెద్ద ఫార్మాసిటీ దగ్గర డెవలప్మెంట్ ఎలా పాసిబుల్ అవుతుంది అని
అందరూ అనుకుంటూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్క్రూటినిటీని ఏర్పాటు చేసుకొని కొన్ని డెవలప్డ్ కంట్రీస్ని విజిట్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు పర్సనల్గా సింగపూర్లో ఉన్న న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చైనాలో ఉన్న సుజో ఇండస్ట్రియల్ పార్క్ని విజిట్ చేసి అక్కడ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏవైతే మెజర్స్ తీసుకుంటున్నారో వాటిని ప్రత్యేకంగా గమనించడం జరిగింది. ఫార్మా పొల్యూషన్ కంట్రోల్. హైదరాబాద్ ఫార్మా సిటీలో 1100 ఎకరాలలో 3500 కోట్లతో పొల్యూషన్ కంట్రోల్ చేసే ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో సిఈటీపీ ఎస్టీపీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ ద్వారా ఇక్కడ నేల నీరు గాలి ఎటువంటి కలుషితంకి లోనవ్వకుండా ఏర్పాటు చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫార్మా సిటీలో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ నివసించడానికి ఇక్కడే ఈ ఫార్మా సిటీ లోపల టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ హబ్కి వెళ్తే ఎలా అయితే వాతావరణం ఉంటుందో సేమ్ అలాంటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్. మనం హైదరాబాద్ యొక్క ఎంప్లాయ్మెంట్ ట్రెండ్ గమనించినట్టయితే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ద్వారా టిల్ టుడే ఈ రోజు వరకు అప్రాక్సిమేట్గా 5.5 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. అదే ఈ ఫార్మా సిటీలో ఏర్పాటు అవుతున్న ఫార్మా ఇండస్ట్రీస్ ద్వారా డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు 6 lakhs+ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి దీటుగా ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో డెవలప్ అవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మనకి ఏదైనా ఒక ఏరియా డెవలప్ కావాలి అంటే 2 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, మరొకటి క్వాలిటీ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఈ ఫార్మా సిటీకి 2 బాగా ఉండడంతో ఇది మన తెలంగాణలోనే కాదు దేశంలోనే వస్తున్న ఒక పెద్ద డెవలప్మెంట్గా మనం చెప్పవచ్చు. రానున్న రోజులలో యాచారం కందుకూరు కడతాల్ మండలాలు మరొక హైటెక్ సిటీగా మారుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫైనల్ వెన్ ఇట్స్ కంప్లీట్ హైదరాబాద్ ఫార్మా సిటీ టోటల్ ఏరియా వుడ్ బి 19,333 ఎకర్స్, అంటే నియర్లీ 20,000 ఎకర్స్ అనుకోండి. ఇట్ విల్ బి ఎ న్యూ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ సిటీ. What do I mean by integrated? I'll come to that in a minute. And it will be the largest industrial cluster in the world. Prapancham lone pharmaceuticals ki bulk drugs ki sambandhinchina largest industrial cluster desham lo kaadu mana bharatdesham lo kaadu prapancham lone this will be the largest industrial cluster for pharmaceuticals alone. Kevalam pharma maatrame inta pedda mottamlo teeskunna ekaika project idi prapancham lone kaabotha undi. Indulo manaku anni kuda undabotha undi. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం కాంటెక్స్ట్లో మనకు చాలా గర్వించి చెప్పుకునేటువంటి ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ, చాలా గొప్పగా చెప్పుకునేటువంటి ఆల్మోస్ట్ 40% అధ్యక్ష, గతంలో 30-32% చెప్పేది 40-45% ఫార్మా ఉత్పత్తులను మన తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం జరిగేటువంటి ఉత్పత్తిలో 40-45% మనం చేస్తూ ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం చేయలేమా, మనకు సామర్థ్యం లేదా, అసలు ఆ హజార్డ్ నివారించలేమా అని చెప్పి నేను తీవ్రంగా తీసుకొని నేను నా పేషీలో పనిచేసేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి గారితో సహా మన టీఎస్ఐఐసి ఎండి నరసింహారెడ్డి గారిని ఇతర ఇండస్ట్రీ సెక్రటరీస్ వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. అధ్యక్ష 5-6 దేశాలు తిరిగి వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ముందు నుంచి మనం ప్రయాణం చేస్తుంటే ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో ఆ వాసన వస్తుంది. అధ్యక్ష మనకు తెలుస్తుంది ఇక్కడ ఫార్మా ఫ్యాక్టరీ ఉంది, అక్కడ మట్టుకు ఫ్యాక్టరీ లోపల పోయేదాకా కూడా వాసన రానటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఫార్మా సిటీ తేవాలని చెప్పి ప్రయత్నం చేసి ఈ దంతా కూడా ఒక చోట తీసుకుపోయి నియంత్రణంగా చేసుకోవాలన్నది నిర్ణయించి హైదరాబాద్కు కూడా మనం రీజనల్ రింగ్ రోడ్ కూడా మంజూరు చేసుకున్నాం. అధ్యక్ష నితిన్ గడ్కరీ గారికి మొన్న థ్యాంక్స్ కూడా చెప్పాను, వారు చాలా దయతోని 330 కిలోమీటర్ల రింగ్ రోడ్డు మంజూరు కూడా చేశారు. డిపిఆర్ తయారవుతా ఉంది, ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు కాకుండా మళ్ళీ ఒక రీజనల్ రింగ్ రోడ్డు కూడా వస్తూ ఉంది. కాబట్టి డెవలప్మెంటు ఔటర్ రింగ్ రోడ్డుకు సిటీకి మధ్య, ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య పూర్తి స్థాయిలో హైదరాబాద్ నలుమూలలు రావాల్సిన అవసరం ఉంటుంది. అధ్యక్ష ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అగైన్. జై హింద్.